అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. ద సింపుల్ ఎస్ట్రాలజర్ .com అనేది నా యూట్యూబ్ ఛానల్. దయచేసి మీరందరూ దీన్ని సబ్స్క్రైబ్ చేయడం మీ ధర్మంగా భావిస్తారని ఆశిస్తున్నాను. అలాగే జ్యోతిష్యం తెలుసుకోవాలనుకున్న వాళ్ళు, జాతకం తెలుసుకోవాలనుకున్న వాళ్ళు పైన ఇచ్చిన 3 నెంబర్లలో మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ని పంపించండి. మీ జాతకం రెడీ అవుతుంది. మీతో ఫోన్లో 10-15 నిమిషాలు మాట్లాడి పరిహారాలు చెప్పి జాతకాన్ని మీకు మీ మెయిల్ ఐడికి పంపించడం జరుగుతుంది. అలాగే డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళు ముఖం కనిపించేట ఒక ఫోటో, మగవాళ్ళు రైట్ హ్యాండ్, ఆడవాళ్ళు లెఫ్ట్ హ్యాండ్ ఫోటోలు పంపిస్తే మీ జాతకం రెడీ అవుతుంది. మీతో ఫోన్లో మాట్లాడి జాతకం మొత్తం చెప్పి పరిహారాలు కూడా సింపుల్గా చెప్పడం జరుగుతుంది. అలాగే ఈ వారం 11వ తారీఖు సెప్టెంబర్ నెల 2022 నుంచి 17వ తారీఖు సెప్టెంబర్ నెల 2022 వరకు 12 రాశులకు వారఫలం ఎలా ఉందో తెలుసుకుందాము. ముఖ్యంగా ఈ వారం గ్రహస్థితులు కానీ చూసుకుంటే రాహు వృషభ మేషరాశిలో సంచారము, కుజుడు వృషభ రాశిలో సంచారము, సూర్యుడు శుక్రుడు వచ్చేసి సింహరాశిలో సంచారము, బుధుడు కన్యారాశిలో, అలాగే కేతు తులారాశిలో, శని మకర రాశిలో, గురువు మీనరాశిలో ప్రయాణిస్తున్నారు. ఈ విధంగా చూసుకుంటే ఈ వారఫలం ఎప్పటి నుంచి ఎప్పటిదాకా అనేది మనం డేట్ వైజ్ తెలుసుకున్నాం. అలాగే ఆదివారం నుంచి శనివారం వరకు అంటాం, పూర్వభాద్ర నక్షత్రం దగ్గర నుంచి రోహిణీ నక్షత్రం వరకు, పాడ్యమి తిథి నుంచి సప్తమి తిథి వరకు ఈ యొక్క దినఫలాలు, వారఫలాలు ఉంటాయని మనం తెలుసుకోవాలి. ముందుగా మేషరాశి వాళ్ళని గమనిస్తే, మేషరాశి వాళ్ళకు 11వ తారీఖు సెప్టెంబర్ 2022 నుంచి 17వ తారీఖు సెప్టెంబర్ 2022 వరకు ఒక మంచి సమయాన్ని మీరు గడుపుతున్నారు. చాలా పాజిటివ్గా మీకు రిజల్ట్స్ ఉంటాయి. ఈ వారంలో మీరు అనుకున్న పనులు అనుకున్నట్టుగా చేస్తారు. ధనలాభం చాలా బాగా ఉంటుంది. కుటుంబ సంతోషాన్ని కూడా కలిగి ఉంటారు. పిల్లల చదువులో కూడా పై డెవలప్మెంట్ బాగా గమనిస్తారు. జనరల్గా చక్కటి ఫ్రెండ్స్, రిలేషన్స్, రాకపోకలు, వాళ్ళ యొక్క పరామర్శలంతా కూడా మీకు చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. ఈ వారమంతా మనోధైర్యాన్ని బాగా కలిగి ఉంటారు. ఇతరులకు సహాయం చేయడంలో ముందుంటారు. అలాగే ఈ వారం మీకు విలువైన వస్తువులు, వాహనాలు, ఏదైనా సరే ఆభరణాలు కొనడానికి మంచి అనుకూలమైన వాతావరణం ఉంది. కాబట్టి ఈ టైంలో మీరు ఏది కొన్నా కూడా అది మీకు మంచి లాభాన్ని కలిగిస్తుందని తెలుసుకోవాలి. పిల్లల ఆరోగ్యపరమైన విషయాల్లో ఎటువంటి బెంగ అక్కర్లేదు. దూర ప్రయాణాలు చేసే వాళ్ళందరికీ కూడా సౌకర్యవంతమైనటువంటి ప్రయాణం ఉంటుంది అని కూడా చెప్పవచ్చు. ముఖ్యంగా ఉన్నత చదువుల కోసం విశ్వవిద్యాలయాలకు వెళ్తున్న పిల్లలందరికీ కూడా ఈ వారం చక్కగా అనుకూలంగా ఉంది అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఆరోగ్యపరమైన విషయాల్లో కానీ చూసుకుంటే మేషరాశి వాళ్ళకు ఆరోగ్యం చాలా బాగుంటుంది. శత్రు బెడద పెద్దగా ఉండదు అనేది తెలుసుకోవాల్సి ఉంటుంది. ఆ భార్య భర్తల మధ్య చిన్న చిన్న తగవులకి, లేని కొన్ని చిన్న చిన్న మాటలకి అవకాశం ఉంటుంది. కాబట్టి వాటిని పెద్దగా పట్టించుకోకుండా పెద్ద మనసుతో ఒకరినొకరు అర్థం చేసుకుని వెళ్తే ఇంకా చాలా బాగుంటుంది ఈ వారం అంతా. అలాగే వివాహం కాని వాళ్ళకు వివాహం సెటిల్ అవుతుంది. దూరంగా ఉన్న భార్య భర్తలు దగ్గరయ్యే అవకాశాలు ఉన్నాయి. అదృష్టం కానీ చూసుకుంటే ఈ వారంలో మీకు అంతగా అదృష్టం కలిసి రావట్లేదు. ప్రతిదానికి మీరు బాగా కష్టపడాల్సి ఉంటుంది. అలాగే మీకు ఉద్యోగంలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు. పెద్దవాళ్ళ నుంచి మంచి మన్ననలు అందుకుంటారు. మంచి ఉద్యోగాల్లో చేరడానికి అనుకూలమైనటువంటి వాతావరణం కనిపిస్తూ ఉంది. వ్యాపారానికి అనుకూలంగా ఉంది ఈ వారమంతా కూడా. చక్కటి వ్యాపారంలో రాణింపు కలగడం వల్ల సంతోషంగా ఆనందంగా ఈ వారమంతా గడుపుతారు. అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న వాళ్ళకి చాలా బాగా కలిసి వస్తుందని చెప్పేసి మనం చెప్పవచ్చు. ముఖ్యంగా ధనం ఖర్చు కూడా చాలా తక్కువగా ఉంటుంది. పెద్దగా వ్యయం అనేది లేదు అని కూడా ఈ వారం ఈ జాతకంలో తెలియజేస్తున్నాం. ఇకపోతే మేషరాశి వాళ్ళు కుజగ్రహానికి ఆధిపత్యం వహిస్తుంది కాబట్టి రాశి మంగళవారం నాడు తలస్నానం చేసి సుబ్రహ్మణ్య స్వామి గుడికి కానీ, నరసింహస్వామి గుడికి కానీ, ఆంజనేయ స్వామి గుడికి కానీ వెళ్ళి చక్కగా మీ పేరు మీద అర్చన చేసుకొని కందులు, ఎర్ర కందులు దానం చేస్తూ కుజగ్రహం యొక్క మంత్రాన్ని 7 సార్లు చదువుకోవడం చాలా మంచిది అని మీకు తెలియజేయడం జరిగింది.